హాయ్ బడీస్, వెల్కమ్ టు మినీ డ్రామా లవాషే. దిస్ ఇస్ షే. మీరు నా లాగే బిఎల్ ఫ్యానా? అయితే మినీ డ్రామా లవాషేతో పాటు డ్రామా లవాషేని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఎపిసోడ్ లో మన షూయికి స్టమక్ పెయిన్ అని హాస్పిటల్లో మన షీడే జాయిన్ చేస్తాడు కదా, దీని తర్వాత ఏం జరుగుతుందండి ఈ ఎపిసోడ్ లో చూసేద్దాం. స్టార్టింగ్ సీన్ లో డాక్టర్ షూయికి చాలా దగ్గరగా వచ్చి, నీకు ఆల్రెడీ గ్యాస్ ట్రబుల్ ఉంది, నిన్నెవరు ఇంత కారమైన ఫుడ్ తినమని చెప్పారు అడగ్గా. దీనికి షూయి సైలెంట్ గా ఉండగా ఇప్పుడు డాక్టర్ అలానే షీడ సైడ్ తిరిగి, ఇదంతా నీ తప్పేరా, నిన్నెవరు ఇంత కారమైన ఫుడ్ ని వాడికి తీసిమ్మని చెప్పారు అడగ్గా. దీనికి షూయి వెంటనే, తినింది నేను, తప్పు నాది కదా, ఎందుకు షీడని తిడుతున్నారు అని అడగ్గా. దీనికి డాక్టర్, నీకు ఒక విషయం తెలుసా, యుఎస్ లో ఒక కస్టమర్ తాగేసి డ్రైవ్ చేస్తే బార్ ఓనర్ కే ఫైన్ చేస్తారు, నువ్వు ఇలా తింటే ఇతన్ని నేను తిడతాను అని చెప్తాడు. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ షూయి దగ్గరకు వచ్చి, నువ్వు ఇక మీదట కారమైన ఫుడ్ ని స్పైసీ అయిన ఫుడ్ ని తినకూడదని చెప్తాడు. అలా అంతగా నీకు చనిపోవాలని ఆశగా ఉంటే నువ్వు కారమైన ఫుడ్ ని తినొచ్చు అని చెప్తాడు. ఏ ఊర్లోరా డాక్టర్ ఇలా బెదిరిస్తారు అని షూయి చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు డాక్టర్ ఇంకొంచెం దగ్గరకు వచ్చి ఇప్పుడు షీడెన్ టక్కన తిరిగి, వీడేనా వాడు అని అడగ్గా, సడన్ గా అడిగేసరికి షీడెకి ఏం చెప్పాలో అర్థం కాకుండా దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకుండా మన షూయి చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు షీడే షూయి దగ్గర, నువ్వు కాస్త రెస్ట్ తీసుకోరా, నేను బయటికి వెళ్ళొస్తా అని చెప్పేసి డాక్టర్ ఏదో మెడిసిన్ రాసిస్తాడు, దాన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. షీడే వెనకే డాక్టర్ కూడా వెళ్తాడు. ఇదంతా చూస్తున్న షూయికి వీళ్ళిద్దరిని చూస్తుంటే చాలా క్లోజ్ అనిపిస్తుంది. హో, ఒకవేళ వీళ్ళిద్దరు కప్పులేమో అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు షీడే డాక్టర్లు ఇద్దరు మాట్లాడుకుంటూ బయట నడిచొస్తూ ఉన్నారు. ఇప్పుడు షీడే డాక్టర్ దగ్గర, మీరెందుకు వాడి ముందు అలా మాట్లాడేశారు అని అడగ్గా, దీనికి డాక్టర్ నవ్వుతూనే, ఊరికే ఫన్ కోసం రా, నీకుదా తెలుసు కదా నాకు ఎఫెక్టివ్ డిసార్డర్ ఉందని, సో ఇలాంటి చిన్న చిన్న ఫన్ చేయడంలో ఎలాంటి తప్పు లేదురా అని చెప్తాడు. ఇప్పుడు డాక్టర్ షీడే దగ్గర, అయితే వీడేనా నా కజిన్ ఇన్లా అని అడగ్గా, హో అయితే డాక్టరు షీడేలు ఇద్దరు కజిన్స్ అన్నమాట. పాపం మన షూయి తప్పుగా అనుకున్నాడు, డాక్టర్ కి షీడే కజిన్ అవుతాడు, అందుకే వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అన్నమాట. ఇప్పుడు డాక్టర్ షీడే దగ్గర, వాడిని చూసాకి బానే ఉన్నాడ్రా, కానీ వాడి క్యారెక్టర్ ఎలాంటిదో నాకు ఇంకా తెలియట్లేదు, వాడి గురించి ఇంకా తెలుసుకోవాలరా అని చెప్తాడు. ఇంకే షీడే డాల్గా, అదంతా అవసరం లేదని చెప్తాడు. ఎంతైనా గాని వాడికి నేను నచ్చనని చెప్తాడు. దీనికి డాక్టర్, అయితే నీకు వాడంటే చాలా ఇష్టమా అని అడగ్గా, దీన్ని వినేసి షీడే నవ్వుతూ అలానే ముందుకు వెళ్తూ వాడొక ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు తెచ్చుకుంటాడు. నేను ఇలా ఈ రోజు ఉన్నాను అంటే దానికి కారణం వాడే, నేను మొట్టమొదటిసారిగా వాడిని 5th క్లాస్ లోనే చూశాను, ఆ టైంలోనే మా అమ్మ నాన్నకు డివోర్స్ అయింది, ఈ దూరాన్ని నేను తట్టుకోలేకపోయాను, మా నాన్న ఇంత సడన్ గా మా అందరిని వదిలేసి వెళ్ళిపోతాడని నేను కొంచెం కూడా ఎదురే చూడలేదు, కానీ ఈ విషయంలో నాకంటే మా అమ్మకి చాలా బాధగా ఉంది, అందుకే మా అమ్మ ముందు నేను చాలా వీక్ అయిన అబ్బాయిలా కాకుండా చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేశాను, కానీ అన్ని సమయాల్లోనూ ఇలా స్ట్రాంగ్ గా నటించడం నా వల్ల కాలేదు. ఇప్పుడు అలానే చిన్ననాటి షూ ఈ షీడేలో చూపిస్తూ ఉన్నారు. షీడే మెట్ల మీద కూర్చొని ఫుల్ గా ఏడుస్తూ ఉన్నాడు. దీని గమనించిన షూయి వాడి పక్కన కూర్చొని, ఏమైందిరా ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడగ్గా, దీనికి షూయి ఏడుస్తూనే, నీ పని చూసుకొని నువ్వు పోరా అని చెప్తాడు. దీన్ని వినేసి షూయి వెళ్ళిపోకుండా వాడి పక్కన వచ్చి కూర్చొని, దా కాశ్యప్ తీసుకోరా. ఇప్పుడు నిదానంగా షీడే షూయి దగ్గర, మా నాన్న సడన్ గా నన్ను మా అమ్మను వదిలేసి వెళ్ళిపోయారా అని చెప్పేసి ఫుల్ గా ఏడుస్తూ ఉన్నాడు. అట్లీస్ట్ నీకు మీ అమ్మాయినా ఉంది కదరా అని చెప్పేసి, మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందిరా అని చెప్తాడు. ఇప్పుడు షీడే నిదానంగా షూయి చేతిలో ఉన్న కాశ్యప్ తీసుకుని వాడి ఫేస్ ని తుడుచుకుంటాడు. దీనికి షూయి షీడే దగ్గర, నీకు కావాలంటే మా నాన్నని తీసుకోరా, ఆయన ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటాడురా అని చెప్తాడు. దీనికి షీడే నిదానంగా, ఎవరు వాళ్ళ నాన్నను ఇలా తీసి ఇచ్చేయర్రా అని చెప్తాడు. దీన్ని వినేసి షూయి కొద్దిసేపు ఆలోచించి ఇప్పుడు షీడే భుజం మీద చేవేసి, నీకు నాన్నద్దంటే అయితే నన్ను తీసుకోరా అని చెప్తాడు. నీకేమైనా కావాలంటే నన్ను అడుగురా, మీ నాన్నలాగా నన్ను చూసుకో అని చెప్తాడు. వినగానే షీడే నవ్వేస్తాడు. దీన్ని చూసి షూయి, ఇలానేరా నవ్వాలి, ఇలా ఏడుస్తూ నీ టైం ని వేస్ట్ చేయకరా, అన్ని విషయాలను చాలా కష్టపడి ట్రై చేస్తూ ఇలానే స్ట్రాంగ్ గా ఉండాలి ఓకేనా అని చెప్తాడు. ఇలా మాట్లాడేసి షూయి అక్కడి నుండి వెళ్తాడు. వెళ్లే ముందు తిరిగి, నీకెప్పుడైనా ఏడవాలనిపిస్తే నా దగ్గరకు వచ్చి ఏడవరా, నా పేరు షూయి, నేను ఇక్కడే 5th క్లాస్ చదువుతూ ఉన్నాను. ఇలా ఈ ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది. వా, మన షూయి ఎంత గ్రేట్ కదా, 5th క్లాస్ లోని అంత మెచ్యూర్ గా మన షీడేని ఎంతలా ఓదార్చాడు కదా. షీడే ప్లేస్ లో ఎవరున్నా మన షూయి మంచితనానికి గొప్పతనానికి పడిపోతారు, అందుకే మేము మన షీడేకి నా షూయి అంటే అంత ఇష్టం,
మన షూయే నిజంగా చాలా గ్రేట్ అబ్బా. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇప్పుడు షీడే షూయే పక్కన కూర్చోని షీడే మనసులో ఇక రోజు నేను ఎవరైనా తెలియదురా, ఎందుకు అటువైపుగా వెళ్తున్నా నువ్వు, నన్ను చూసొచ్చి నన్ను దగ్గరుండి ఓదార్చి వెళ్ళావురా, ఆ తర్వాత నీ స్కూల్ కి నిన్ను ట్రాన్స్ఫర్ అయి వచ్చేసానురా, కానీ ఏంటి నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోయావు, ఏమున్నా గాని ఆ రోజు మధ్యాహ్నం ఏడుస్తుండగా నువ్వే వచ్చి ఓదార్చి వెళ్ళిపోయావురా, ఆ రోజు నీ ఆప్యాయత నీ ఓదార్పు ఎంతో ఉపయోగపడిందో నాకు మాత్రమే తెలుసురా. ఇలా మన షీడ మనసులో అనుకుంటూ షూయే పక్కన కూర్చొని ప్రేమగా వాడి బుగ్గను తాకాలి అనుకుంటూ ఉంటాడు. వాడి బుగ్గను తాకడానికి చాలా తప్పించిపోతూ ఉన్నాడు, కానీ తాకలేక వాడు చేయిని తీసేస్తాడు. ఇప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చి నాకు క్లాస్ కి టైం అయింది, నువ్వే తను చూసుకోవాలని చెప్తాడు. ఇప్పుడు డాక్టర్ షీడే దగ్గర నువ్వు ఈ రోజు క్లాస్ కి వెళ్లకుండా వాడిని చూసుకుంటావనుకున్నానరా, అది కాకుండా వాడి కోసం నువ్వేమేం చేసావో చెప్పేసి నీ ప్రేమను వాడికి చెప్తావనుకున్నానరా. దీనికి షీడే అంత ఎక్స్పెక్టేషన్స్ అంతా వద్దు, గ్రాడ్యుయేషన్ అయ్యేలోపు వాడికి ఫ్రెండ్ గా ఉంటే చాలని చెప్తాడు. దీనికి డాక్టర్ నవ్వుతూనే అది కరెక్టేరా, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నువ్వు మీ అమ్మ అమెరికా వెళ్ళిపోతున్నారు కదా, అందుకని ప్రస్తుతానికి నువ్వు చెప్పకుండా ఉంటేనే మంచిదిరా అని చెప్తాడు. కానీ నీ మనసులో అంత ప్రేమ ఉంది కదరా, కొంచెమైనా తెలియజేయడానికి ట్రై చేయరా అని చెప్తాడు. దీనికి షీడే డాక్టర్ చేతిలో ఒక టీ కప్పు ఉంది, దాన్ని చూసి ఈ విషయాన్ని మీరు చెప్తున్నారా, ఈ కప్పు పగిలింది అయినా గానీ దీన్ని మీరు యూజ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఆ కప్ ని తీయడానికి ట్రై చేస్తాడు. వెంటనే డాక్టర్ ఆ కప్ ని లాగేసుకుంటాడు. సో ఈ డాక్టర్ కి ఆ పగిలిన కప్ వెనక ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ తప్పకుండా ఉండే ఉంది, అది ఎప్పుడు రివీల్ చేస్తారు అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు షీడే డాక్టర్ ని చూసి నవ్వేసి మీరు అతను చూసుకోండి నేను క్లాస్ వెళ్తా అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో షూయి ఫ్యాంగ్ ఇద్దరు క్లాస్ అటెండ్ చేస్తూ ఉన్నారు. క్లాస్ అంతా అయిన తర్వాత ఫ్యాంగ్ షూయి దగ్గర ఈ రోజు నువ్వు ఫ్రీగా ఉంటే మనం ఇద్దరం కలిసి డిన్నర్ కి వెళ్దాం రా, మనం ఇద్దరం కలిసి డిన్నర్ చేసి చాలా రోజులైందిరా అని చెప్తాడు. షూయి దానికి నేను చాలా బిజీగా ఉన్నాను రా అని చెప్తాడు. నేను వినగానే ఫ్యాంగ్ ఒక్కసారిగా డల్ అయిపోతాడు. అక్కడే ఉన్న టేబుల్ మీద కూర్చొని షూయి నీ దగ్గర ఒక విషయం చెప్పాలరా అని చెప్తాడు. చాలా తడబడుతూ నీకు యూజిన్ అంటే ఇష్టమా అని అడిగేస్తాడు. దీనికి షూయి ఫ్యాంగ్ ని చూసి నాకు ఇష్టమని చెప్తే వదిలేస్తావా ఏంటి అని అడగ్గా దీని వినగానే ఫ్యాంగ్ కి ఏం చెప్పాలో అర్థం కాకుండా షూయినే చూస్తూ ఉన్నాడు. ఆ రోజు మేమిద్దరం మాట్లాడుతూ ఉండగా నువ్వు చూసావు కదరా, దాన్ని చూసి నువ్వు చాలా బాధపడ్డావారా అని అడగ్గా ఇప్పుడు మళ్ళీ షూయి ఫ్యాంగ్ ని చూసి అలా నేను బాధపడ్డాను అని తెలిస్తే యూషిన్ ని వదిలేస్తావారా అని అడగ్గా ఇప్పుడు ఫ్యాంగ్ నిదానంగా షూయి దగ్గర నీలాంటి మంచి ఫ్రెండ్ ని నేను వదులుకోవాలనుకోవట్లేదురా, అలానే యూషిన్ అంటే కూడా నాకు చాలా ఇష్టం రా అని చెప్తాడు. దీనికి అంతే కదరా, నీకు తనంటే ఇష్టం తనకు నువ్వంటే ఇష్టం, ఇప్పుడెందుకురా ఈ విషయాన్ని నన్ను వచ్చి అడుగుతున్నావు, ఎవరొచ్చి తన్ని అడిగినా ఎవరికి ఇవ్వకుండా చాలా ప్రొటెక్టివ్ గా నువ్వే చూసుకోవాలరా, ఇలా చెప్పడమే ఆలస్యం మన ఫ్యాన్ కి చాలా సంతోషం అయిపోయి అలా అయితే నీకు యూజిన్ అంటే ఇష్టం లేదు కదరా అని చెప్తాడు. దీనికి షూయి నవ్వుతూనే ఫ్యాన్ మీద చేవేసుకుని నాకు ఇష్టం, మీ ఇద్దరు నాకు ఇష్టం రా అని చెప్తాడు. ఇప్పుడు షూయి ఫ్యాంగ్ దగ్గర నీకు తనంటే ఎంత ఇష్టం ఉన్నా తనే ఫస్ట్ వచ్చి నీకు ప్రపోజ్ చేసిందిరా, ఒక మంచి అబ్బాయి లక్షణం ఏంట్రా, నువ్వేగా ఫస్ట్ వెళ్ళి ప్రపోజ్ చేయాలి, ఫ్యాంగ్ దానికి చెప్పాల్సిందేరా, కానీ నువ్వెక్కడ ఏమనుకుంటావో అని నేను చాలా బాధపడ్డానరా, అందుకేరా చెప్పలేదు అని ఫ్యాంగ్ చెప్పగా దీనికి షూయి నవ్వుతూనే మనం లవ్ చేసే వాళ్ళు మనల్ని తిరిగి లవ్ చేయడం అంటే చాలా పెద్ద విషయం రా, సో దీన్ని సెలబ్రేట్ చేయడానికి ఈ రోజు ట్రీట్ నీదేరా అని చెప్తాడు. ఫ్యాంగ్ కూడా చాలా సంతోషంగా ఓకే అని చెప్తాడు. హమ్మయ్య ఒక విధంగా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక్కటైపోయారు. ఇప్పుడు షూయే షీడేలు ఇద్దరు కలుస్తారు. షీడే షూయే దగ్గర నీ స్టమక్ పైన ఎలా అందిరా అని అడగ్గా స్టమక్ పైన అంతా బాగుందిరా, నీ దగ్గర ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి ఫ్యాంగ్ వచ్చి నాతో మాట్లాడాడు అని చెప్తాడు. ఏ విషయం గురించి రా, నాకు యూజిన్ అంటే ఇష్టమా అని అడిగాడ్రా. దానికి నేను వెంటనే తనంటే నాకు ఇష్టం ఉంటే నాకు తను ఇచ్చేస్తావా అని అడిగానరా, ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా కుదరదు అని చెప్పేశాడ్రా, వాడెప్పుడు నాతో చాలా సాఫ్ట్ గా మాట్లాడతాడ్రా అని ఫస్ట్ టైం ఇలా రిఫ్యూజ్ చేశాడ్రా. ఏమైనా గాని యూజీని వాడు బాగా చూసుకుంటాడని నాకు చాలా నమ్మకంగా ఉందిరా అని చెప్పేసి ఇలా చెప్పేసి షీడేన్ చూసి నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా, కాలమే గాయానికి మందు వేస్తుందని నువ్వు చెప్పావు కదా అది 100% నిజంరా, ఇలా చెప్తూ ఇద్దరు నడిచి వెళ్తూ ఉన్నారు. అక్కడ బింగ్ వీళ్ళిద్దరినే చూసేసి మన కాలేజ్ టాప్ స్విమ్మర్స్ ఇక్కడేం చేస్తున్నారా అని అడిగేసి మన జూనియర్స్ హాలోవీన్ థీమ్ లో మనకు ఫేర్వెల్ పార్టీని అరేంజ్ చేస్తారా అని చెప్తాడు. ఇద్దరు ఖచ్చితంగా రానే రావాలని చెప్తాడు. దీనికి షూయి నేను రాను రా అని చెప్తాడు. దీనికి బింగ్ ఏంట్రా ఇలా చెప్పేశావు, అక్కడ చాలా కాంపిటీషన్స్ ఉందిరా, మీ ఇద్దరిలో జీనియస్ ఎవరని నిరూపించడానికి కూడా వీలుంటుందిరా,
అదీ కాకుండా చాలా మంచి మెమరీస్ ని క్రియేట్ చేసుకోవచ్చురా చెప్తాడు. కాంపిటీషన్ అనే మాట వినగానే మన షూయి ఫేస్ ఒక్కసారిగా బ్రైట్ అయిపోతుంది. ఎందుకంటే మన షూయి ఏదైనా ఒక విషయంలో షీడెన్ గెలిచేస్తే హెల్పర్ బాగా ఉండక్కర్లేదు కదా అందుకని దీని మనసులో అనుకుని షీడెన్ చూసి ఈ స్మైల్ చేస్తూనే ఉన్నాడు. షీడెన్ మనసులో గ్రాడ్యుయేషన్ లోపు మంచి మెమరీస్ ని క్రియేట్ చేసుకోవచ్చు కదా అని అందుకోసమైనా పార్టిసిపేట్ చేయాలి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. సో మెమరీస్ గెలుస్తాయా కాంపిటీషన్ గెలుస్తుందా మన షీడి అనుకున్నది జరుగుతుందా మన షూయి అనుకున్నది జరుగుతుందా దీన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసేద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.